ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికులు పరారి అయిపోతున్నారంటూ పక్ష మీడియా ప్రచారం చేయడం మనకు తెలిసిందే. గతంలో పొల్యూషన్ తగ్గించుకోండి, కాలుష్యాన్ని తగ్గించండి, లెడ్ కాలుష్యం ప్రజారోగ్యానికి జీవరాశులకు చాలా ప్రమాదకరం అని గల్లా జయదేవ్ కంపెనీని అడిగితే ఆయన తమిళనాడుకు తరలించకపోతున్నాడంటూ ప్రచారం చేశారు. తమిళనాడుకు వెళ్ళలేదు కదా, ఆయన అక్కడే ఉన్నారు. తెలంగాణలో ఫ్యాక్టరీని విస్తరిస్తున్నారు. పొల్యూషన్ కారకమైన పరిశ్రమలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తే ఎటువంటి దుష్ప్రచారం చేస్తున్నారో ప్రజలు గుర్తు చేశారు. తాజాగా ఏపీ నుంచి పారిశ్రామికులు వెళ్ళిపోతున్నారు అంటూ, వెళ్ళిపోతాం అంటున్నారు అని పురంధేశ్వరి, అంటే బీజేపీ కొత్తగా అధ్యక్షురాలు అయిన పురంధేశ్వరి ఎన్టీ రామారావు ముద్దుల కూతురు కూనిరాగాలు చేస్తున్నారు. ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఆమెకు వాస్తవాలు తెలియకుండా తనకున్న కొద్దిపాటి విశ్వసనీయతను పోగొట్టుకునుకోవడానికి నడుం కట్టినట్టుంది, చీర కొంగు బిగించినట్లుంది. ఆమె అర్థం పర్థం లేని మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అనే విషయం తెలిసింది. వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు ఏ పారిశ్రామికులు వెళ్ళిపోతున్నారు అంటే టీ తాగేటప్పుడు, లేకపోతే కాక్టైల్ పార్టీలలో రకరకాల పిచ్చిపోగుడు బాగుతూనే ఉంటారు. అది వాస్తవాలకి దూరంగా ఉంటుంది. ఆ వాటిని నమ్మి పురంధేశ్వరి వంటి నాయకురాలు కేంద్ర మంత్రిగా పనిచేశారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఏది పడితే అది మాట్లాడుతూ పబ్లిక్ డొమైన్లో పెట్టేటప్పుడు, ప్రజల ఎరుకలో పెట్టేటప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదన్న కనీస ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. అబద్ధాలు మాట్లాడటము, విచ్చలవిడి విమర్శలు చేయటమే రాజకీయం అని ఆమె అనుకుంటే ఆమె కంటే అజ్ఞానురాలు మరొకరు లేరని చెప్పక తప్పదు. ఎవరు ఆ పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతున్నారన్న ప్రశ్న తలెత్తుంది. సుజనా చౌదరి వెళ్ళిపోతున్నాడా, లగడపాటి రాజగోపాలరావు వెళ్ళిపోతున్నాడా, రామోజీ ఏమైనా తన ఫ్యాక్టరీలు ఏమైనా ఉంటే తరలించేస్తున్నాడా, టీవీ అదే ప్రియా పచ్చళ్ళు లేకపోతే ఈనాడు పత్రిక కార్యాలయాన్ని తరలి చేస్తున్నారా, రాధాకృష్ణ టీవీ ఫైవ్ బిఆర్ చౌదరి ఎవరు ఎవరు వెళ్ళిపోతున్నారని నీకు సమాచారం ఇచ్చారు? ఎవరు ఒక్కరు కూడా వెళ్ళిపోయిన సమాచారం మనకు లేదండి. రావాల్సిన వాళ్ళు రాలేదని ప్రచారం చేస్తారు, ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారని ప్రచారం చేస్తారు. ప్రజల్లో అభద్రత భావాన్ని రెచ్చగొట్టడానికి అటువంటి, అంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పిచ్చి ప్రచారం ద్వారానే లబ్ధి పొందగలమని వారు అనుకుంటున్నట్టున్నారు. వారి భ్రమలను ప్రజలు 2024లో పటాపంచలు చేస్తారు. బీజేపీకి ఉన్న కాస్తంత క్రెడిబిలిటీని కూడా పురంధేశ్వరి తప్పకుండా పోగొట్టడానికి చీర కొంగు బిగించినట్లు కనిపిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ గా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధికారంలో కేంద్ర ప్రభుత్వమే చాలా స్పష్టంగా చెప్పింది. ఒక వర్గం వాళ్ళు చేసే కమ్మని కథలు ఎవరు నమ్మరు అని కూడా ప్రజలు అనుకుంటున్నారు. పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉంది కాబట్టి ఏపీలో పలు కంపెనీలు విస్తరణ ప్రాజెక్ట్ తమ ప్రాజెక్టులను విస్తరిస్తున్నాయి. ఇంతకుముందు ప్రాజెక్టులు పెట్టిన వారు విస్తరిస్తున్నారు, కొత్తగా కంపెనీలు వస్తున్నాయి. అపాచీ 820 కోట్లతో తన కార్యకలాపాలు విస్తరిస్తున్నది. దివీస్ 2 ప్లాంట్లు 1480 కోట్లతో విస్తరిస్తున్నది. కియా 400 కోట్లతో విస్తరిస్తున్నది. యొకోహోమా 680 కోట్లతో విస్తరిస్తున్నది. మాండలీ చాక్లెట్ 1600 కోట్లతో విస్తరిస్తున్నది. ఎవరు పారిపోవాలనుకుంటున్నారు? చాక్లెట్ కంపెనీలు, కార్ల కంపెనీలు, మందుల కంపెనీలు, షూస్ తయారు చేసే కంపెనీలు, ఇటువంటి కంపెనీలన్నీ విస్తరిస్తుంటే ఎలా వెళ్ళిపోతున్నారు అని అనుకుంటుంది పురంధేశ్వరి. సెంచరీ ప్లైవుడ్ మొదటి ప్లాంట్ 2020 డిసెంబర్లో నెలకొల్పారు. ఏపీలో మరో 2 ప్లాంట్లు నెలకొల్పుతున్నామని, 2023 డిసెంబర్ కల్లా ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని, మొదటి రోజు నుంచి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని సెంచరీ ప్లైవుడ్ అధినేత సజ్జన్ బజాంక డంకా బజాయించి చెప్పిన విషయము పురంధేశ్వరికి తెలియదా? పురంధేశ్వరి తెలిసి తెలిసి అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారా అనే అనుమానము వస్తుంది. ఇంకా అనేక అంత సమాచారం చెప్పవచ్చు మనం, ఎందుకంటే అలాగే వ్యవసాయం గురించి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయంలో ఏపీలో సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది అని ఈనాడు పత్రికలో కథనం వచ్చింది. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం మొత్తం 59 లక్షల ఎకరాలు. టీడీపీ హయాంలో ఏటా సగటున వరి సాగు 55 లక్షల ఎకరాలు. 4 ఏళ్లుగా ఏటా సగటున జగన్మోహన్ రెడ్డి పాలనలో 60 లక్షల హెక్టర్లు. ఇవి అఫీషియల్ డేటా. ఈ డేటాను ఎవరు తప్పు చేయలేరు, తప్పు పట్టలేరు.
చంద్రబాబు పాలన 2014-15లో గరిష్టంగా అంటే మొత్తం 5 ఏళ్ల గరిష్టంగా 59.65 లక్షల సారీ 8.5 లక్షల ఎకరాలలో వరి సాగు అయితే, ఇప్పుడు 2020-21 గరిష్టంగా 60 లక్షలు ఎకరాల్లో వరి సాగు అయిందన్న విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అలాగే పేదల సంఖ్య 10.75% నుంచి 2021 నాటికి 6.06% తగ్గిపోయింది. అలాగే పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్కి విపరీతంగా పెట్టుబడులు వస్తున్నాయని కేంద్రంలో అధికారులు ఉన్న బీజేపీ చెప్తుంటే, పురంధేశ్వరి ఎక్కడి నుంచి డేటా తీసుకొస్తుంది? నేను చెప్పినట్టు కాక్టైల్ సర్క్యూట్లోనో లేకపోతే కుల సంఘాల సమావేశాల్లోనో కుల పెద్దల సమావేశాల్లోనో, అంటే జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల ఒత్తిడి గురవుతున్న వారు సమావేశాల్లోనూ ఇటువంటి పిచ్చి సమాచారాన్ని జనరేట్ చేస్తారు. జనరేట్ చేసి ప్రజల్లోకి నెట్టాలని చూస్తారు. ప్రజలు పువ్వులు పెట్టుకొని, కమలా పువ్వులు పెట్టుకొని, కలువ పువ్వులు పెట్టుకొని ఉన్నంతకాలం మన ప్రచారం సాగిపోయింది. ప్రజలు అమాయకంగా లేరు. ప్రజలు మోర్ ఇన్ఫార్మ్డ్ అని ఎర్లియర్, కాబట్టి వాళ్ళు ప్రతిదాన్ని ప్రశ్నిస్తారు, ప్రతిదాన్ని నిలదీస్తారు, తప్పైతే చీకొడతారు. ఆ విషయాన్ని పురంధేశ్వరి ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. పెట్టుబడి ఆకర్షణలో ఏపీ టాప్, 2022-23లో 7.65 లక్షల కోట్లు పెట్టుబడితో ఏపీ టాప్ అని ప్రాజెక్ట్స్ టుడే ది హిందూ 18/18/2023 రాసింది. ఏపీలో 7.65 లక్షల కోట్లు, గుజరాత్లో 4.44 లక్షల కోట్లు, కర్ణాటకలో 4.33 లక్షల కోట్లు, మహారాష్ట్రలో 3.71 లక్షల కోట్లు, ఒడిశా 3.65 లక్షల కోట్లు, యూపీలో 2.4 లక్షల కోట్లు, రాజస్థాన్లో 2.13 లక్షల కోట్లు, తమిళనాడులో 1.73 లక్షల కోట్లు, పశ్చిమ బెంగాల్లో 1.22 కోట్లు. అలాగే తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది. 2018-19లో 10.75% అయితే 2021 6.06% తగ్గింది. ఈ వాస్తవాలు ఇలా ఉంటే పురంధేశ్వరి గారు ఏంటేంటో మాట్లాడుతున్నారు. పరిశ్రమలను ప్రోత్సహించే నైజం ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలను తరిమేసే వాతావరణాన్ని ఎందుకు క్రియేట్ చేస్తారు? అంటే ఏమైనా తెలుగుదేశం లేకపోతే ఒక సామాజిక వర్గానికి ఆశ్రిత పెట్టుబడిదారులు ఏమైనా పడిపోవాలని చూస్తున్నారా? క్రోనీ క్యాపిటలిస్ట్ ఉంటారు కదా, వారికి ప్రభుత్వ ఆదరణ ఉంటే తప్ప వాళ్ళకి మనుగడ సాధ్యం కాదు. అటువంటి వారు ఎవరైనా పురంధేశ్వరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారో, ఆమె ఎందుకు ఇలా మాట్లాడుతున్నదో మనకి అర్థం కాదు. ఏమి మాట్లాడినా బీజేపీకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. అయినా ఈలోపుగా పురంధేశ్వరి క్రెడిబిలిటీ, బీజేపీ క్రెడిబిలిటీ కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. అటువంటివి కార్యకలాపాలు చేపట్టకుండా డిగ్నిఫైడ్గా ఏ వ్యవహారం అయినా చేస్తే బాగుంటుంది. ఇప్పటికే తెలుగుదేశం వారు, జనసేన వాళ్ళు పిచ్చి పిచ్చి విమర్శల ద్వారా పలసన అయిపోయారు. బీజేపీ పార్టీకి కనీసం ఒక పద్ధతి పాడు ఉంది, వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం హుందాగా వ్యవహరిస్తారు అన్న అభిప్రాయాన్ని కూడా స్థానిక బీజేపీ నాయకులు క్రమక్రమంగా చెడగొడుతున్నారు. అంటే ఆ పార్టీల నుంచి వచ్చిన వారు గతంలో తెలుగుదేశంలోను, బీజేపీ కాంగ్రెస్లోనూ ఉండి ఇక్కడికి వచ్చి ఆ వెనకటి గుణం మానకుండా పురంధేశ్వరి ఇలా మాట్లాడటం అనేది ఆమెకు వల్లి తెచ్చే వ్యవహారం అయితే తప్పకుండా కాదు. లెటర్ సోప్స్ విల్ చేయి.